నీ అమ్మ అయిపోయాను వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరైతే? అందరైతే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఓకే, ఈరోజు వచ్చేసి అయితే టీ నేనే పెడుతున్నాను అనమాట, ఎందుకంటే సరితకు కొంచెం హెడేక్ వస్తుందంట, తలనొప్పి లెక్కుందని పడుకుంది. ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పాలు పెట్టేసిన, మార్నింగ్ పాలు కొన్ని మిగులుతానైతే వెయిట్ చేస్తున్నా. దీంట్లోనే టీ పొడి చక్కెర వేసేసి సరితకు కొంచెం టీ పెట్టిస్తే కొంచెం రిలీఫ్ ఉంటుందని అయితే నేను అనుకుంటానా, చూద్దాం. ఏ అమ్మ లేపకండి, అమ్మ పడుకుందా? ఏ ఏమంటాను దాన్ని, ఏంటిది అది పంచుకుంటున్నారా? హాఫ్ హాఫ్ తీసుకోండి. ఈ నిజంగా తలనొస్తుందా? లేకపోతే నాతో టీ పెట్టి తనకి పర్ఫార్మెన్స్ చేస్తాను. గుద్దుతా మళ్ళా నాకు తలనొస్తుందనే ఎంతసేపు అయింది పండుకొని? ఎంతసేపు అయింది మరి వాళ్ళతో ఆట ఆడతాను, వాళ్ళతో ఆట ఆడతాను. అబ్బా ఇటైతే కుదరదానికి జెండుమం పెడతావు ఇక కళ్ళల్లో? అట్లా పెడితేనే కొద్ది నిద్ర పడుతుంది. టీ పెడతానులే, ఎంతకైనా నువ్వు పెట్టకుంటా మేలని. పాల ప్యాకెట్ ఎందుకు? పొద్దటి పాలు ఉన్నాయి ఇక. ఎందుకు పొద్దటి పాలు నేను తాగేసింది అనుకున్నావా? లే టీ పెడుతున్నా. ఏమైంది, ఎంతవరకు వచ్చింది పంచుడు? ఎందుకు దుంచుతాను అట్లా? శరీరసాగం చేసుకున్నా కానీ ఎందుకు దుంచుతాను అట్లా? టీ టీ మేము పెట్టుడేంది? ఆల్రెడీ టీ చేద్దాను అక్కడ అని చెప్పినా కదా, నిద్రమబ్బాని తీసుకోపోతుంది, ఒక్కటే దెబ్బ పెడతా. లేదు నాడు ముఖం కడుకొచ్చుకోపో. నీకు దెబ్బలు పడతాయి, నేను ఆల్రెడీ టీ పెడతానని చెప్పిన, పెట్టు గిట్టు అనకు మళ్ళా. ఏం చేయలే, ఇది కింద పడ్డది. దీన్ని ఏమంటారు, ఈ కట్టర్ కింద పడ్డది. నిజంగానే తలనొస్తానట్టుందిగా. తలనొస్తుందని ఇంతసేపు అనుకొని ఎల్లిపాయలు కొట్టు తీసి ఉన్నాయి, అల్లం అయితే ఇంకా పట్టలేదు. అల్లం బట్ట ఎంత నానాలోనే అది అట్లా పెట్టిన. ఇలా టీ పొడి వేస్తున్నాయి, బట్టలు కూడా పిండలే నేను. ఇంకా గ్యాస్ బంద్ చేసిన నేనే కదా. ఏమొద్దులే, నేను చేస్తా అన్నప్పుడు నేనే చేస్తా. మరి ఏమొద్దు టీ, నేను ఎత్తా. శ్రమ ఏ ఇంకొంచెం చాలు. ఏ వద్దు, కొంచెమే కలర్ వస్తుంది కదా. వేసినవా అట్లా తెలిపినట్టు చేసినవా? నేను అడుగుతాను నన్ను. వాళ్ళు బజ్జీలు అడుగుతారు, బజ్జీలు చేయమని. నువ్వు బజ్జీలు చేసేటట్టు కనపడట్లేగా. చేయవా? మీరే చేయండి, నేను ఏమన్నా సాయం చేస్తే చెప్తాను. వద్దులేక ఇవ్వాలి, ఏమొద్దు బజ్జీలు. నువ్వు బజ్జీలు చేస్తా అనేసరికనే వర్షం కూడా పోయింది ఇక. పండుకుంటా. ఏ నాడు ఎందుకు వచ్చినావు అట్లాంటి అప్పుడు ఇక్కడికి? మళ్ళీ పోయి పండుకుంటా అంటాను. రమ్మన్నావు కదా, రమ్మనంగానే వస్తావు. అయితే ఆ టీ పొడి చక్కెర నేను వేసుకోకపోయినా, ఉండు కానీ ఉండి టీ అయ్యేదాకా పోయి. ఒక్క దెబ్బ పెట్టినా తలకాయ మీద నుంచి తలనొప్పి అంత పోతుంది. మసలిందా? కాళ్ళు వస్తాను, తలకాయ వస్తుంది. నీకు అయినా ఉండు, అయినా ఉండు. నువ్వు అయింది టీ కూడా అయిందిలే కానీ మంచిగా అయితే మసులుతే కథం ఇక తాగుతాం. మసులుతాను చూడు, టీ పొడి తక్కువైనట్టు అనిపిస్తుంది నాకైతే. నిద్రపోతానవా? ఒక్కటే దెబ్బ పెడతా నేనైతే నిజంగా.
ఏంది నిజంగా తల పండుకుండా అన్న అండయ్య కూడా వదిలిపెట్టట్లేదు నిద్రపోతాను నిలబడి కసురుతానమేంది లేకపోతే తలకన్నొత్తానంటే వచ్చి టీ పెట్టని చెప్తాను టీ నేను పెడతా అని చెప్తాంటే నువ్వే లేచి వచ్చి ఏంటిది పో రాకు మళ్ళా ఏ పెట్టుకుంటా పొట్టి ఏంది ఏంది ఒకసారి ఒకసారి కనపడు ఏంటిది ఒక్కసారి పోసుకొని పట్టుకుండా అన్న రిచమ్మ నీకు టీ కావాలా పోసుకొని పట్టుకొని వస్తా పెద్దోడు నీకమ్మా ఎందుకు కింద పడేస్తారు చీమలు తక్కువైనాయా ఇవాళనే దూడిచింది తోడాక తోడాక ఎందుకట తుంపలు తుంపలు చేసారు తినేటివేనా అవి టీ పొడి ఎత్తాను ఇలా కొంచెం చక్కెర కూడా తక్కువైంది మళ్ళీ వచ్చినా వచ్చి వెనక నిలబడా దెబ్బ పెడతా ఎందుకు వచ్చినావు మళ్ళీ పోసుకొని పట్టుకుని రా అన్నావు ఏ పోయి ఇక మళ్ళీ నేను పోసి పట్టుకొచ్చి సగం కింద సగం గ్యాస్ మీద మళ్ళీ గ్యాస్ కాడికి వచ్చి పెట్టక పెట్టక ఒక్కసారి టీ పెట్టి మొత్తం గ్యాస్ నిండా పోసినా అని మళ్ళీ అంటానిక నేను అనిపించుకుంటానిక ఎందుకు వచ్చిన గోల తలకాయ నొప్పి నాకు ఎందుకు వచ్చిన గోల చెప్పు నువ్వు పెడితే టీ నేను తాగుతా నేను పిల్లలు ఎందుకు చెప్పు ఎన్నిసార్లు అనలేదు బొచ్చాడు సార్లు అన్న పాలు ఉంచినవా కొన్ని ఏమన్నా ఇంకెందుకు ఉంచుడు మరి పిల్లలు టీ పోతానా ఓ మర్చిపోయినా మరి బిస్కెట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా పరిస్థితి అయింది ఇప్పుడు మరి అందుకే నేను పెట్టమని చెప్పేది నేను నేను పెడితే గట్టిగా ఉంటుంది ఏదైనా మరి టీ పెట్టేటప్పుడైనా గుర్తు చేయవైతే నేను మొత్తం ఉన్న పాలల్లో మొత్తం పోసేసిన టీ పొడి కొంచెం కొంచెం మళ్ళీ వద్దన్నారు కదా వాళ్ళు మళ్ళీ అలవాటు చేసినట్టు అవుతుంది ఎండ వెళ్తుంది మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ వాన పడుతుంది లే కానీ మరి ఎట్లా మరి వాళ్ళు మళ్ళీ టీ ఇస్తే మళ్ళీ టీలో వేసుకుంటారు వేసుకోరు బయట కూర్చుంటావా అమ్మా ఇక నేను మర్చిపోయి పాలు ఉంచకుండా మీకు మొత్తం పాలల్లో టీ పొడి వేసిన మొత్తం టీ అయింది ఇప్పుడు ఎట్లా టీలో పోసుకుంటారా బిస్కెట్లు పోసుకుంటారా నువ్వు పెద్దోడా సర్లే ఇవాళ ఒక్కరోజు ఎట్నో తాగేసేయండి మర్చిపోయినా నేను నడవండి దా మమ్మీ పోసింది ఆల్రెడీ మమ్మీ కూర్చున్నా కాడ కూర్చోపోండి ఏంటి ఏం దేవులాడుతున్నారు రెండు రెండు గ్లాసులు ఎందుకు ఇప్పుడు అది పట్టుకోవాలి అట్లా నీకు దొరికిందా ఏంటి స్పూనా అబ్బో కొంచెం ఉంటే పొయ్యేదే రిచ్చమ్మ నీ మమ్మీ కాడ పెట్టొద్దు అండి ఇది పా మరి కింద పడేసుకోకండి చీమలు వస్తాయి ఇగో నార్త తాగండి పెట్టుకో ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతుంది బయట మామూలుగా కాదు అసలు గ్యాస్ బంద్ చేసినావా నేనేమన్నా ఇప్పుడు
కాలిందా చెయ్యి, కొంచెం వాడు జరగరాదు, నేను కూర్చుంటే కొంచెం జరుగు. చాలు చాలు, ఎక్కువ ఇబ్బంది పడకు, మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడితే మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది. కొంచెం టీ టీ రాదు. థ్యాంక్ యూ. తగ్గిందా తలనొప్పి? ఎట్లుంది టీ? మేము పెడతాటుంటుంది, మినిమం ఉంటుంది. నువ్వేడ పెట్టావు, నేనే పెట్టింది కదా. నేను పెడతాంటే వచ్చి మొత్తం డిస్టర్బ్ చేసింది ఎవరు? బిల్డప్కు టీ నేను పెట్టినా అంటే నేను పెడతాంటే వచ్చి డిస్టర్బ్ చేసింది ఎవరు? నేనే. మరి మళ్ళీ ఎందుకు మాట్లాడలేము బైక్ పైనుంచి? నువ్వేమన్నావు మరి? టీ పెట్టింది, టీ మినిమం ఉంటుంది పెడతాను అంటాను. ఎప్పుడు పెట్టలే నేను? పెట్టినవులే. మరి ఇంకోసారి పెట్టాను. చెప్తలే బాగుందని. ఇంకోసారి పెట్టమని అప్పుడు చెప్తాను. బాగుందా బాగలేదా? నువ్వు పెట్టింది ఎట్ట అవుతుంది? ఇది గ్యాస్ మీద ఫస్ట్ వేడి చేసింది నేను. అట్లా ఉండదు కదా, టీ పొడి చక్కెరలోనే ఉంటుంది అసలైనది. బా సర్లే. ఎట్లుంది టీ? బాగుందా? అట్లుంటుంది మరి నేను పెడితే. పోనీ అమ్మ అయిపోయిన వేణు. అవునా? ప్లీజ్ అయిపోయిందా? బయటికి రండి. మా నువ్వన్న ఒక మాట చెప్పొచ్చుగా పాలుంచు వాళ్ళకు ఉందని. మర్చిపోయినా నేనంటే పండుకున్నా తలనొప్పులు ఎత్తాను. మీరే కదా పాలన. నీకు తలనొప్పులు ఎత్తానట్టుగా అనిపించట్లే నాకు. తలనొప్పులు ఎత్తే ఎట్టుంటావో నాకు బాగా తెలుసు. ఎట్లుంటా ఇదంతా? అసలు ఎట్లుంది తెలుసా? తీసేద్దాం, టీ తాగినాక తీసేద్దాం. అది ఎడ వరకు నొత్తుందో అడి వరకు తీసేద్దాం.